కొంచెం కాదు, కొంచెం ఓవర్గా లేదు నీకు. ఏమీ లేదు. ఎందుకు కొన్నావు నువ్వు? అదే ఇప్పుడే రావడండి. ఏమన్నా ఎంత పొడుగు? మరి గేట్ గేట్ కొంగలాగా అంత పొడుగుంటారు. ఇటు ఏం చేస్తున్నారో చెప్పండి. మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పాలి కదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మా వారు మన కోసం ఏం చేస్తున్నారు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఆనియన్ శనగపిండి కలిపి కూర చేస్తున్నాం అండి. ఆనియన్ శనగపిండి కూర ఏమిటి? రోటీలోకి, రుమాల్ రోటీకి మసాలాలు గిసాలాలు ఏమీ లేకుండా ఎక్కువ మోతాదులో ఆనియన్, లైట్గా శనగపిండి కలుపుకొని గడపడ చేయకుండా హోటల్ స్టైల్. హోటల్ స్టైల్లో మనం తాడేవల్లిగూడెంలో తిన్నాం. మన పెళ్ళైన కొత్తలో గుర్తుందా నీకు? సేమ్ అట్లా అనమాట. సరే అయితే దానికి ఏమేమి కావాలో చూపించమండి. ఫస్ట్ ఆనియన్, ఐదు ఆరు ఆనియన్ తీసుకున్నాం అండి. ముక్కల కింద కట్ చేసుకున్నాం. ముక్కలు ఇలా ముక్కల్లా కట్ చేసేసుకున్నాం. ఇది మనకి నూనెలో వేయంగానే వేనికి దాన్ని సపరేట్ విడిపోతాయి. ఓకే. పచ్చిమిర్చి, కారానికి తగినట్టు పచ్చిమిర్చి, కారానికి తగినట్టు నా టేస్ట్ తగ్గట్టు. ఓకే. శనగపిండి కొంచెం లైట్గా, ఆ మాత్రం శనగపిండి తీసుకున్నాం. చిన్న కప్పు, ఒక కప్పుడు. ఓకే. దీంట్లో పోపు వేస్తున్నారా? పోపు అంటే అన్నీ పెట్టలేదండి, ఆవాలు, జీలకర్ర, రైట్, వాటి పెట్టేసేసి పసుపు ఉప్పు, పసుపు ఉప్పు తగిన తగినంత ఉప్పు, రైట్. ముందుగా బాండి వెలిగించి చేసేసారు, దాంట్లో ఆయిల్ పోసి రెడీ పెట్టుకున్నానండి. అది వేగిపోయింది ఇప్పుడు, రైట్. ఆవాలు, రైట్. ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు లేదు బాబు, పైన తేలేదు. ఇంక ఇప్పుడు పోయకూడదు. ఇంకా పసుపు, ఇక్కడ పసుపు. ఇది మేము సాయంత్రం టిఫిన్కి రుమాల్ రోటీ తీసుకొచ్చారండి మా వారు. సో దాంట్లోకి స్పైసీ, నేను ఎక్కువ మసాలాలు నేను ఇష్టపడను కాబట్టి నా కోసం ఈ విధంగా ఇప్పుడే అయిపోయింది, రైట్. దాని అని యాడ్ చేసేద్దాం. ఆనియన్ తొందరగా వేగాలంటే ఒక్క నిమిషం ముందు దీన్ని కలుపు, రైట్. కలిపిన తర్వాత అప్పుడు, రైట్. రైట్. ప్లస్ మా మనకి ఆనియన్ గమ్ములు వేగాలంటే నేను లైట్గా ఆల్ట్ వేస్తాయి. మన ప్రస్తుతం మా ఇది వేగ మగ్గడానికి సరిపడినట్టు కొంచెమే వేస్తున్నా. వేయాలి. తర్వాత మళ్ళీ తగినంత వేసుకుంటాం. రైట్. ఇగో ఇదండి, ఇలా మొదలు పెడేస్తాం. మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. మగ్గిన తర్వాత 10 నిమిషాలు మగ్గాక మళ్ళీ చూద్దాం, రైట్. లేదు మగ్గిన ఏమైనా మగ్గినేస్తారు, నిమిషాలు ఆగి మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? ఇదిగోండి ఇది మగ్గిపోయింది. ఓకే. ఇందులో లైట్గా మనం ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం పొడి కారం వేసుకోవచ్చు, తినే వాళ్ళని బట్టి. కానీ ఆ రోజు హోటల్లో తిన్నప్పుడు కారం లేదుగా. కారం లేదు, పచ్చిమిరపకాయలతోటే ఉంది సేమ్. హోటల్లో తిన్నాను అంటే ఒకసారి వెళ్ళేది కొత్తలో ఇంత పూరి. అవును, ఓన్లీ ఇదే ఇచ్చాడు, ఆ కూర ఇచ్చాడు, ఏమీ లేదు. అసలు భలే ఉంది నిజంగా. అప్పటి నుంచి చేద్దాం 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 అనుకోవడం, ట్రై చేద్దాం అనుకోవడం మర్చిపోతాం. మంచిగా కలుపుకోవాలి, రౌండ్ లేకుండా మొత్తం కలిసిపోయేట్టుగా దగ్గర కలుపుకుని పోదాం పోదాం. కలం ఉండదు చిరక ఎక్కువ నీళ్ళకి వస్తే ఇది పోయినాయి.
అక్కడ ముందు ఉప్పు వేసున్నాం కదా మనం, ఇప్పుడు ఉప్పు అక్కర్లేదు, నేను బాగానే పడింది ఉప్పు. అది ఈ పిండికి సరిపడా అంత కూడా పోయాలిగా, అక్కర్లేదా? అక్కర్లేదు అనిపిస్తుంది మరి. మొత్తం పోసేసి నేను దగ్గరికి వచ్చేదాక ఉడకలేదు, కానీ సింగ్లో పెట్టుకోవాలండి, హైలో ఉండకూడదు. ఎందుకంటే హైలో ఉంటే ఒకసారి జమ్మని దగ్గరికి వచ్చేస్తుంది, శనగపిండి ఉడకదు. నీళ్ళు పోయండి, శనగపిండి ఉడకాలంట. హర్ష, అసలు కొత్తిమీర తెచ్చిపెట్టినా అన్న ఫ్రిడ్జ్లో? కొత్తిమీర ఓకే అండి. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు, అయితే ఉప్పు యాడ్ చేస్తాం. ఉప్పు అవుతాం కొంచెం, ఓకే. కొంచెం స్టీమ్ పెట్టుకుని కొంచెం షాప్ కోరుతున్నాను. అయిపోవచ్చిందండి. ఇప్పుడు పైన కొంచెం ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని, కొత్తిమీర వేసుకుందాం ముక్కల కింద కట్ చేసుకుని. మీ యాడ్ చేయడం అనేది బాగా అలవాటైపోయింది. ఎందుకు అటువంటి అప్పుడు పూర్తిగా ఇంది ఇంగ్లీష్లోనే చెప్పండి. ఇప్పుడు ఇంకొంచెం నేను వద్దు ఉడకనే చాలు దగ్గర, మరి గట్టిగా ఉంది. సరే అయితే కోసం ఇది అసలు యాక్చువల్గా అయితే పూరీలోకి చపాతీలోకి కూర అండి. మా వారు ఏం చేశారంటే నాకు మసాలా ఇష్టం లేదని ఆయన ఈ విధంగా చేస్తున్నారు. అసలు చూడాలి ఇది రుమాల్ రోటీకి బాగుంటుందో లేదో చూడాలి. స్మైల్ ప్లీజ్. ఇంకా అయిపోయింది అంటే కూడ కూడ నచ్చేసి, ఎందుకంటే ఇది ఉండే కొద్ది కూడా టైట్ అవుతుంది. ఎంతసేపు ఉడికిచ్చిన చాలా దింపిన తర్వాత మళ్ళీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా సర్వింగ్కి రెడీ అయిపోతుంది. రైట్, సర్వింగ్ రెడీ చేసేసుకుందాం బాబు. కదండి
చూడండి హాయ్ తినడానికి రెడీ అయ్యారంటే అసలు వాళ్ళ మీద ప్రయోగం చేసిన తర్వాత మనం తిందాం మా నా బిడ్డ కూడా ఉన్నాడుగా నా పుత్రరత్నం కచ్చాలు కచ్చాలుగా ఉందమ్మ మరి మసాలా లేకపోయినా బాగానే ఉంది అది నానా చేసుకోవచ్చా ఎవరైనా అందరూ షూర్ కన్ఫామ్ పక్కా ఏంది ఇంకా మొక్కెట్టుకోండమ్మా మేము సాటిస్ఫై అవుతాం కచ్చాలవు రైట్ వీళ్ళు వీళ్ళు హ్యాపీగా తింటున్నారంటే బాగానే ఉన్నట్టేనండి లెక్క అది భరిస్తుంది రైట్ అమ్మ ఒక్కసారి తమ్నైల్కి థమ్స్ అప్ మన ప్రయోగం సక్సెస్ఫుల్ ఎస్ ఓకే ఇప్పుడు కనిపిస్తుంది ఓకే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీ లైకుల వల్ల ఇంకా నలుగురు ఈ వీడియోని చూడటానికి అవకాశం ఉంటుందండి నోటిఫికేషన్లు కూడా యూట్యూబ్ చాలా మటుకు ఆపేసింది అందులో మా ఛానల్ను కూడా చాలామందికి ఇప్పుడు మా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే చూసేవాళ్ళు కూడా చాలా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి కదా కాబట్టి మీరు లైక్ చేయటం వల్ల మా ఛానల్కి కొంచెం ఒక నలుగురు చూడటానికే అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్